నమస్తే. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు? ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. కొంతమంది 50-50 అంటున్నారు, కొందరు బీజేపీ ఎడ్జ్ అంటున్నారు, కొందరు కాంగ్రెస్ లైట్ ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఓవరాల్గా బీఆర్ఎస్ అయితే 0 నుంచి 1 స్థానం గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మరో సర్వే మన ముందుకు వచ్చింది. బీకాన్ రీసెర్చ్ స్ట్రాటజిక్ సర్వే సంస్థ ఒక రిపోర్ట్ మన ముందు పెట్టింది. ఈ రిపోర్ట్లో ప్రధానంగా ఈ నెంబర్ గేమ్ పక్కన పెడితే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంటే 0 నుంచి 1 స్థానం మాత్రమే సాధించే అవకాశం ఉంది బీఆర్ఎస్. అది కూడా మెదక్ సీటు ఒకవేళ వస్తే రావచ్చు అన్న అంచనాల నేపథ్యంలో మరి ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా, బీఆర్ఎస్కి గతంలో ఓటేసిన వాళ్ళంతా, మొన్న అసెంబ్లీలో ఓటేసిన వాళ్ళంతా ఎవరికి ఓటేశారు? బీఆర్ఎస్ బీజేపీ కోటేశారా, కాంగ్రెస్ కోటేశారా? సో ఈ బీకాన్ రీసెర్చ్ స్ట్రాటజిక్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం దాదాపు 8 నియోజకవర్గాల్లో గంపగుత్తగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయిందని అంటున్నారు. సో ఒకసారి మనం ఈ రీసెర్చ్ మనం చూద్దాం. బీకాన్ సర్వే పార్లమెంటరీ ఎలక్షన్స్ తెలంగాణ 2024 ఎగ్జిట్ పోల్ అనాలిసిస్. సో నా ముందు మధు గారు ఉన్నారు. సో ఈ సర్వే అంతా మధు గారే తయారు చేశారు. నమస్తే అండి, వెల్కమ్. యా, సో ఇందులో మనం ప్రధానంగా ఒక 2 మినిట్స్ ఫోకస్ చేస్తే ఇందులో ఏ స్థానాలు ఎవరెవరు గెలవబోతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గం ఎడ్జ్ కాంగ్రెస్ ఉండే అవకాశం ఉందట. ఇక్కడ సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉండబోతుందట. థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్. ఖమ్మం కాంగ్రెస్ ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థ చెప్తున్నది. నల్గొండ కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్నది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉండే అవకాశం ఉందట. మహబాబాద్ కాంగ్రెస్ ఎడ్జ్ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. వంశీచంద్ రెడ్డి డీకేఆర్ ఉన్న సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది. బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్తున్నారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉందట, కానీ సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉందట. వరంగల్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండబోతున్నది. భువనగిరిలో కాంగ్రెస్ గెలవబోతున్నది, బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండబోతున్నది. జహీరాబాద్ లో కాంగ్రెస్ గెలవబోతున్నది, బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండబోతున్నది. అంటే మొత్తం 9 స్థానాలు కాంగ్రెస్ కి ఇస్తున్నారు వీళ్ళు. ఈ 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే స్థానాల్లో బీఆర్ఎస్ 4 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉంటుందట. బీజేపీ 1, 2, 3, 5 ప్లేసెస్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటుందట. నెక్స్ట్ 10 ఇంకా మిగతా నియోజకవర్గాల విషయానికి వస్తే ఆదిలాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశం ఉందట, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్. చేవెళ్ల బీజేపీ, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్. నిజామాబాద్ బీజేపీ, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్. మెదక్ లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉండే ఛాన్స్ ఉందట, బీజేపీ థర్డ్ ప్లేస్ అంటున్నారు. మల్కాజ్గిరి బీజేపీ ఛాన్స్ ఉందట, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్. కరీంనగర్ బీజేపీ, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్. సికింద్రాబాద్ బీజేపీ ఛాన్స్, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్. సో మొత్తం బీజేపీకి 1, 2, 3, 3, 6 బీజేపీ అండ్ 1 బీఆర్ఎస్, 9 కాంగ్రెస్ అని ఈ సర్వే సంస్థ చెప్తా ఉన్నది. సో ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నది ఏంటంటే ఓట్ షేర్ అనేది ఎట్లా, ఎవరు కోటేశారు, ఎట్లా మైగ్రేట్ అయిందన్న దాని మీద ఫోకస్ పెట్టారు. సెగ్మెంట్ నేమ్స్, బీఆర్ఎస్ ఓట్స్ మైగ్రేటెడ్ టు బీజేపీ. మోర్ దెన్ 50% ఆఫ్ ఓట్స్ ఈ 8 నియోజకవర్గాల్లో బీజేపీకి షిఫ్ట్ అయినాయట. పెద్దపల్లి, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్, చేవెళ్ల అండ్ మల్కాజ్గిరి. ఈ 8 నియోజకవర్గాల్లో మెజారిటీ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిందట. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి పడ్డట్టున్నది. సో ఇట్లా వీళ్ళు పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది? బీజేపీకి 28-32, కాంగ్రెస్కి 42% వచ్చే ఛాన్స్ ఉంది, బీఆర్ఎస్కి 18-20% వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంత పర్సంటేజ్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్స్ మాత్రం 0-1, ఎంఐఎం 2-3%, అదర్స్ 1-2%. సో ఇంకా ఈ ఓట్ షేర్ అనేది ఎట్లా మైగ్రేట్ అయిందన్న దాని గురించిన డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చేశారు. ఒక 3 నియోజకవర్గాలు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మెదక్, చేవెళ్ల అండ్ ఇదే నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం. సో పెద్దపల్లిలో బీజేపీ గెలిచిన ఆశ్చర్యం లేదు ఒకవేళ అటు ఇటు అయితే అని కూడా అంటున్నారు. సో వీళ్ళు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, చేవెళ్లలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అండ్ మెదక్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్. సో ఇక్కడ ఎట్లా ఓట్స్ పోల్ అయినాయి, ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, ఎవరి ఓటు ఎవరికి పోయింది అన్నది చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశారు. మనం ఆయనతోనే మనం డైరెక్ట్గా మాట్లాడదాం. నమస్తే అన్న. సో మీరు ఏం అనాలిసిస్ చేయబోతున్నారు, దీని ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? సో దాదాపు మీ స్టూడియోకి వచ్చిన అన్ని అనాలిసిస్ ఎగ్జిట్ పోల్స్ నార్మల్ గా చెప్పేసినారు. 7-9, 8-9, 6-9. సో నేను అనుకునేది ఏంటంటే డబుల్ డిజిట్ రీచ్ అయ్యే ఛాన్స్ కాంగ్రెస్ కు ఉంది.
10 వరకు. అయితే ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూన్సీస్ మన నెక్ టు నెక్ ఉన్నాయి, ఎవరు అనాలిసిస్ చెప్పలేము. మెదక్ ఉంది అనుకోండి, మెదక్ చెప్పలేము. సికింద్రాబాద్ చెప్పలేము, మెదక్ చెప్పలేము. ఈ కింద ఉన్నాయి చెప్పలేము. కొన్ని 6 మట్టుకు కాంగ్రెస్ కు పర్ఫెక్ట్, ఒక 4 మట్టుకు బీజేపీ పర్ఫెక్ట్ ఉన్నాయి. 6, 4, 10 ఎంఐఎం 11 పోతే మిగతాది ఎవరు ఏ సర్వే కూడా ఏ రీసెర్చ్ కూడా గాలిలో చెప్పడమే. ఇప్పుడు 5 చెప్పొచ్చు బీజేపీకి, చెప్పొచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, 5 చెప్పొచ్చాము. నిజామాబాద్ చెప్పొచ్చు. ఆదిలాబాద్ ఇప్పటికీ కొంచెం అటు ఇటుగా ఉంది. క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ టీం వర్క్ చేసిన విధానం బట్టి పూర్తి స్థాయిలో చెప్పలేము. ఓకే, కాకపోతే ఒక 4 సీట్స్ మట్టుకు బీజేపీకి 100% గా మెజారిటీ వచ్చే స్థానాల్లో ఉంది. ఓకే, కరీంనగర్ మీరు చెప్పిన, నిజామాబాద్ మీరు చెప్పినటువంటి, తర్వాత సికింద్రాబాద్ మీరు చెప్పిన. సికింద్రాబాద్ గెలుస్తుందా బీజేపీ? సికింద్రాబాద్ ఛాన్స్ ఉంది. ఓకే, తర్వాత చేవెళ్ళ. ఓకే, యా. సో ఇక్కడికి ఫస్ట్ నుంచి వెళ్దామన్నా స్లైట్ గా. పెద్దపల్లి తీసుకున్నట్లయితే పెద్దపల్లి ఆల్రెడీ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, ఒక మినిస్టర్ శ్రీధర్బాబు గారు ఉన్నారు. యాక్చువల్గా 3 లాక్స్ మెజార్టీ రావాలి లెక్క ప్రకారం. కానీ ఇక్కడ ఏమైందంటే, ఈ పెద్దపల్లిలో లాస్ట్కి ఎలక్షన్ ముందు రోజు నేను ఒకసారి మళ్ళీ ఎందుకైనా మంచి మన సర్వేను మళ్ళీ చేసుకుంటే ఒక వేవ్ వచ్చేసింది. ఆ వేవ్ను వాళ్ళు కూడా పసిగట్టలేకపోయినారు, ఏది అక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా. సో ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే, డైరెక్ట్ నెక్ టు నెక్ వచ్చే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓట్ను మైగ్రేట్ చేసినారు బీజేపీకి డైరెక్ట్ గా. కొన్ని కాన్స్టిట్యూన్స్, ఇప్పుడు మంచిర్యాల ప్రాంతం తీసుకుందాం, రామగుండం అర్బన్ ప్లాంట్ ప్రాంతం, ధర్మపురి తీసుకుందాం. ధర్మపురి ఎమ్మెల్యేని డైరెక్ట్ గా చెప్పేసినాడు మోడీ, వేవ్ నడుస్తుంది, మనం చెప్పిన అయినా పరిస్థితి లేదని. కాకపోతే ఏంటంటే, రిస్క్ కంట్రోల్ 3 లక్షల నుంచి మెజారిటీ అనేది 1 లక్ష బిల్లోకి పడిపోయింది. ఎవరిది? పెద్దపల్లి. గెలుపు ఖాయం, కానీ ఎలాంటి తగ్గ ఫార్క్ అంటే నెక్ టు నెక్ అనేది చాలా వచ్చింది. ఇక్కడ ఏంటంటే, యంగర్ ఓటర్స్ కంప్లీట్ గా బీజేపీ సపోర్ట్ చేసింది. ఈ అక్షింతలు అనేటువంటిది అండర్ గ్రౌండ్ లో చాలా రోజుల నుంచి పోయింది, కానీ మనం గుర్తించలేదు. దానివల్ల లేడీస్ ఇంపాక్ట్ అయినారు అక్కడ. నేత గాని ఓట్స్ ఎవరైతే పాత ఎంపీ ఉన్నారో వాళ్ళు జాయిన్ అయినారు కదా, అండర్ గ్రౌండ్ లో పనిచేసి నేత గాని ఓట్స్ మైగ్రేట్ చేసినారు. తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలు ఏం ఆలోచించారు అంటే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో బొట్టు పెట్టి ఇంటికి తీసుకుపోయి ఓటు వేయించి డబ్బులు ఇచ్చి ఈసారి అట్లా పట్టించుకోలేదు ఓటర్స్. ఏ పార్టీ పట్టించుకోలేదు, పట్టించుకోకపోతే ఎవరికి ఏంది ఓటు వేసేది, ఆ మోడీకి ఇద్దాం అనే ఫీలింగ్ లో అట్లా వేవ్ వచ్చింది. మోడీ వేవ్ ఉంది, ఇవన్నీ బలంగా తయారవడం వల్ల ఇక్కడ పెద్దపల్లిలో కొంచెం మెజారిటీ తగ్గుతుంది. సో ట్రయాంగిల్ ఫైట్ కూడా ఉన్నట్టు. ట్రయాంగిల్ ఫైట్ పోయింది. పోయిందా? ట్రయాంగిల్ ఫైట్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కి లాభం అవుతుంది. ఓకే, ఈ అన్ని బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది కాబట్టి అవి బీజేపీకి ప్లస్ అయింది. ఎప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఆల్వేస్ హెల్ప్ టు ద కాంగ్రెస్. ఓకే, వాళ్ళ ఓటు వాళ్ళకు ఉంటుంది, వీళ్ళు కొట్లాడతారు బయటపడతారు. కానీ ఇక్కడ జరగలేదు అట్లా. చాలా సర్వేస్ కూడా ఏం చెప్పినాయి అంటే, ట్రయాంగిల్ ఫైట్ అనేది కాంగ్రెస్ కి హెల్ప్ అవుతుంది అనేది. ట్రయాంగిల్ ఫైట్ ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ కు మైనస్ అవుతుంది కానీ హెల్ప్ అవుతుంది. చాలా సర్వేసులు నిన్న చూసిన మీదంతా కూడా కొన్ని సర్వేస్ చెప్పినాయి, ట్రయాంగిల్ ఫైట్ ఉంటే కాంగ్రెస్ ప్లేస్ కాదు ఎట్టి పరిస్థితులు. ఇప్పుడు నెక్ టు నెక్ వచ్చింది కాబట్టి మోడీ వర్సెస్ కాంగ్రెస్ వేసేసారు. మోడీకి ఎక్కువ ఓట్లు పడ్డి అంటే గెలవదు, పెద్దపల్లి కాంగ్రెస్ గెలుస్తుంది, కానీ అనుకున్నంత రిస్క్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉండే. బయట తర్వాత పోస్ట్ ఎగ్జిట్ చేస్తే కూడా బయటపడ్డాడు. నెక్స్ట్ ఖమ్మం విషయానికి వద్దాం. ఖమ్మంలో ఇంకా వన్ సైడ్ ఉండే ఛాన్స్. ఖమ్మము, నల్గొండ హైయెస్ట్ మెజార్టీ ఇస్తుంది. ఖమ్మం అనేది మొత్తం స్టేట్ లోనే హైయెస్ట్ మెజార్టీ, టాప్ 1 వస్తుంది, నల్గొండ టాప్ 2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ లో ఉంటుందా? బీఆర్ఎస్ లో సెకండ్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ దగ్గర దగ్గరగా ఉంటారు. ఇప్పుడు ఖమ్మం కూడా కొంత బీజేపీ గట్టిగానే ఇచ్చినట్టు ఉంది, కానీ ఇక్కడ వీళ్ళకి 50% వస్తే అది ఒక 30, ఒక 28, 25 వస్తుంది. రెండు సమానంగా వస్తాయి, కానీ ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్ కే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఖమ్మ ఓట్స్ చాలా ప్రభావం చూపెట్టినాయి. నెక్స్ట్ మహబాద్ విషయానికి వద్దాం. మహబాద్ కూడా కాంగ్రెస్ గెలవబోతుందా? ఇక్కడ ఏంటంటే, బీఆర్ఎస్ చేతులు ఎత్తేలేదు. లాస్ట్ వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టైట్ టఫ్ ఇచ్చినాడు. మహబాద్ ఇక్కడ కవిత వాళ్ళు చేతులు ఎత్తలేదు. కాకపోతే బలరాం నాయక్ మీద ఉన్నటువంటి మంచితనము, ప్లస్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాటి వల్ల, ఎక్కడ కూడా చూడండి మీరు మహబూబాద్ పెద్దగా ఆర్గ్యుమెంట్స్ జరగండి కాన్స్టిట్యూన్స్ కంటే ఈజీగా, అంటే ఈజీగా కాదు, ఒక 1,80,000-90,000 మెజారిటీతో బయటపడిపోతుంది. సో నెక్స్ట్ మహబూబ్ నగర్ లో చాలా టఫ్ ఉంది, కాంగ్రెస్ కి ఇచ్చేసినారు డైరెక్ట్ గా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ 2-3 రోజులు వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ 3 కాన్స్టిట్యూన్స్ లో చేసినారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ 3 కొడంగల్ కానీ మక్తల్ కానీ ఇంకొక కాన్స్టిట్యూన్సీ ఉంది, అందులో మెజారిటీ రాబోతుంది. దానివల్ల 10, 10, 10, 5, 5 ఇట్లా రావడం వల్ల, అక్కడ మిగతా ప్రాంతంలో నెక్ టు నెక్ రావడం వల్ల ఛాన్స్ ఉంది. ఇప్పటికీ స్టిల్ ఇక్కడ డౌట్ ఏంటంటే, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిచింది కదా, నాకు తెలిసి బీఆర్ఎస్ ఫైట్లో ఉంది అనుకుంటున్నాను. బీఆర్ఎస్ చేతులు ఎత్తేయలేదు, ఫైట్లో ఉంది కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం కాంగ్రెస్ బయటపడుతుంది. ఓకే, ఒకవేళ బీఆర్ఎస్ కనుక చేతులు ఎత్తేసేది ఉంటే డెఫినెట్గా అర్ణ గెలుస్తుంది. యా, సో నెక్స్ట్ నాగర్ కర్నూల్లో ఆర్ఎస్పీ సిచ్యువేషన్ ఏంటి? ఆర్ఎస్ ప్రవీణ్ సెకండ్ ప్లేస్ ఇచ్చినారు, మరి
అక్కడ అన్ని సర్వేలు అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ అని చెప్తున్నాయి. బీజేపీ అంటే బూమ్ అనిపించింది, అక్కడ జీరో ఉన్నది బీజేపీకి, జీరో ఉన్నది కాస్త ఒక్కసారి ఓట్లు పడేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే నెంబర్కి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక 10 రూపాయలు నేను అనుకోండి, నా దగ్గర 5 లక్షలు నేను అనుకోండి, మీరు ఎంత డెవలప్ అయినా నా దగ్గర రావాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఓట్ షేరింగ్ అంత ఆల్ ఆఫ్ సడన్ గా ఒకటేసారి టక్కన 10% ఉన్న షేరు 50% పోదు. కాకపోతే వీళ్ళిద్దరు దగ్గర దగ్గరనే ఉంటుంది. ఆయన మాత్రం చాలా టఫ్ ఇచ్చినాడు. కొన్ని సన్వేలు నాగల కర్నూలు కూడా బీజేపీ గెలుస్తుందని ఇచ్చినారు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఫైట్ చేసినారు అక్కడ. ఆర్ఎస్ ప్రవీణ్ కు ఉన్న మైనస్ వల్లనే బీఆర్ఎస్ కోటు తగ్గింది అక్కడ. ఓకే ఓకే. నెక్స్ట్ వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్ కాంగ్రెస్ గెలుస్తుందా? వరంగల్ కాంగ్రెస్ కూడా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గమేనా? నాకు తెలిసినంత వరకు నేను ఈజీగానే చెప్పగలిగిన రావు గారు, ఎందుకంటే ఇక్కడ 3 లక్షల మెజార్టీ ఉంది, 2,50,000 మెజార్టీ ఇక్కడ కాంగ్రెస్ కు మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో. ఎక్కడైతే వరంగల్ వెస్ట్ ఈస్ట్ ఖచ్చితంగా బీజేపీకి ఉంది ఎడ్జు, కాకపోతే తక్కువ ఓట్లు ఉన్నాయి, 150,000, 150,000 ఉన్నాయి. అత్యంత పెద్ద నియోజకవర్గాలు వచ్చేసి స్టేషన్ గన్పూర్, భూపాల్పల్లి, తర్వాత మామిడాల యశస్విని గారు ఉన్నటువంటి పాలకుర్తి, వర్ధన్నపేట. వర్ధన్నపేట ఒకటి బీజేపీకి వెళ్ళింది. అన్ని క్యాలిక్యులేషన్ చూస్తే వీళ్ళకి 10% ఓట్లే పడ్డాయి బీజేపీ వాళ్ళకు. సో మరి ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంత బీఆర్ఎస్ కంప్లీట్ బీజేపీ మైగ్రేట్ చేస్తే ఆ స్టేజ్ కి వచ్చింది అక్కడ. ఓకే, టోటల్ మైగ్రేట్ మైగ్రేట్ ఒక 50% మైగ్రేట్, 50% వాళ్ళకి పడే ఓట్లలో వాళ్ళకి వీళ్ళంతా అంటే నేమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయకూడదు కానీ బూత్ లెవెల్ లో మటుకు మైగ్రేట్ అయింది. ఓకే. సో నెక్స్ట్ భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరి పక్క కాంగ్రెస్ గెలుస్తుంది? భువనగిరి వచ్చేసి ఫస్ట్ ఎడ్జ్ మొత్తం బుర్ర నరసింహగౌడ్ ఉంది. అందరికంటే ముందు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది, బీసీ వేవ్ వెళ్ళిపోయింది, చాలా జరిగింది. కాకపోతే ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి భువనగిరి ఉన్న పరిస్థితుల్లో. పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ ఇట్లనే, భువనగిరి పరిస్థితి అట్లనే. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే టిపికల్ గా తెచ్చుకొని బీజేపీకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినారు. అక్కడ ఒక స్పేస్ ఇస్తే ఆ స్పేస్ ను బుర్ర నరసింహగౌడ్ చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు. ఆ వాడుకున్న తర్వాత లేట్ లో రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చింది కదా, దాన్ని కొంచెం రిస్క్ కంట్రోల్ చేసి నకరేకల్, తుంగతుర్తి, ఆలేర్ ఈ 3 ప్లేసులలో ఎడ్జ్ వస్తుంది కాంగ్రెస్ కు, పెద్ద కాన్స్టిట్యున్సీస్. తర్వాత భువనగిరి లోకల్ పోతుంది, జనగాం నెక్ టు నెక్ ఉంది. పల్లారాశ్వర రెడ్డి గారు పట్టించుకోలేదు, కొంత లైట్ తీసుకున్నాడు, ఆ ఓటు మోస్తే బీజేపీకి వెళ్ళింది. కాకపోతే నాయకులు ఫైట్ చేసి ఇబ్రహీంపట్నం బీజేపీకే ఉంటుంది. కాకపోతే క్యామమల్లేష్ ఎవరైతే ఉన్నారో ఆయన సొంత స్థలం కాబట్టి ఆయన కొన్ని ఓట్లు తీసుకుంటున్నాడు. అది కొంచెం కాంగ్రెస్ ప్లస్ అవుతుంది, ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ కు అనుకూలం ఉన్నదో అక్కడ ట్రయాంగిల్ ఫైట్కి వెళ్ళిపోయింది. అది భూన నరసింహగౌడ్ గారికి మైనస్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఒక 30,000, 40,000 మెజార్టీతోని కాంగ్రెస్ బయటపడవచ్చు. కాంగ్రెస్ బయటపడవచ్చు. ఓకే. జహీరాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ టఫ్ అంటున్నారు. ఇది కూడా కొందరైతే బీజేపీ ఖాతాలు వేసేస్తున్నారు. అంటే మనం ఇప్పుడు అసలు బీజేపీ అనేది లేదు అక్కడ. ఇక్కడ బీజేపీ అనేది బీబీ పార్టీలు జాయిన్ అవడం తర్వాతనే బీజేపీ వచ్చింది. మోడీ వేవ్ మర్చిపోండి ఫస్ట్. బీబీ పార్టీల వల్ల బీజేపీకి పేరు వచ్చింది, డబ్బు బలం అది పెట్టడం వల్ల. అయితే ఏమైందంటే ఇక్కడ రెండు ఉంటాయండి రగ్గారు, ఒకటి నిజామాబాద్ జోను, ఒకటి మెదక్ జోను. నిజామాబాద్ జోన్ వచ్చేసరికి మనకు జుక్కల్, తర్వాత ఇంకొకటి 2 కాన్స్టిట్యూన్స్ ఉంటాయి, కాటిపల్లి వెంకటరెడ్డి కూడా దగ్గరే ఉంటారు, కాటిపల్లి వెంకటరెడ్డి ఇందుకే వస్తుంది, కాటిపల్లి వెంకటరెడ్డి. అక్కడ ఏమైంది, నిజామాబాద్ జోన్ మొత్తం బీజేపీకి ఉంది. ఆందోళ్, తర్వాత నారాయణ్ ఖేడ్, ఈ ఏదైతే మెదక్ ఉందో ఆ మెదక్ వీళ్లకు ఉంది. ఎందుకంటే ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, దాదాపు 150,000 ముస్లిం ఓట్స్ ఉన్నాయి. ఈ ఎక్కువ హిందూ నినాదం చేయడం వల్ల ముస్లింస్ అవుట్ రైట్ గా కాంగ్రెస్ చేసినారు. సో ఆ ఎడ్జ్ లో జహీరాబాద్ పడిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే 2 సార్లు వరుసగా గెలిచినారు ఎవరు, బీబీ పాటిల్, అది కూడా కొంత అంతర్గతంగా మైనస్ ఉంది. ఎక్కడైతే ఇట్లా సైలెంట్ ఓటింగ్ బీజేపీకి అయిందో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ కొంత కాంగ్రెస్ కి అయింది. 2 సార్లు వేసినాం కదా పోనీలే అనే ఫీలింగ్ లో. కాకపోతే తగ్గ ఫార్ టైట్ ఉంది, మౌత్ టాక్ మాత్రం బీజేపీకి ఉంది, బాక్స్ లో మటుకు కాంగ్రెస్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ జహీరాబాద్, తర్వాత ఆదిలాబాద్ అంటే ఇవన్నీ బీజేపీకి ఇస్తున్నారు మీరు. ఆదిలాబాద్ బీజేపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందా? ఆదిలాబాద్ ఫస్ట్ బీజేపీ ఉంది, తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆత్రం సుగ్న గారు, ఆమె బ్యాక్గ్రౌండ్ ప్రపోజ్ కానీ చాలా మంచి బ్యాక్గ్రౌండ్, అట్లా కొన్ని మహిళా ఓటర్స్ వచ్చినారు. మళ్ళీ లాస్ట్ 2-3 రోజులు ఎందుకో మళ్ళీ కొంచెం బీజేపీ వైపుకు గాలి మళ్ళీ. అప్పటి వరకు మేము 2-3% ఆదిలాబాద్ కాంగ్రెస్ కి ఇచ్చిన మా పాత సర్వే రిపోర్ట్ లో. ఎగ్జిట్ పోల్స్ లో మటుకు నాకు ఎందుకో ఒక 2% తోని బీజేపీ బయటపడుతుంది. నెక్స్ట్ చేవేల విషయానికి వద్దాం. చేవేలలో కొండా గెలిచే అవకాశం ఎక్కువ. మీరు అందరు చెప్పినట్టు చేవేళ్ళ వన్ సైడ్ అయితే కాదండి. ఎందుకు చెప్పాలంటే షేర్లింగంపల్లి ఓటు పర్సెంటేజ్ తగ్గింది, ఆంధ్రాకి వెళ్ళినారు కదా, 3 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లే పడుతున్నాయి. 1 లాక్ పోయిందంటే అది కొండగారి ఓటే, అదొకటి. తర్వాత రాజేంద్ర నగర్ ఏదైతే ఉందో ప్రకాష్ గౌడ్ సైలెంట్ గా ఉండి ఓటు వేయించినారు, ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి వేయించినారు, అది కొంచెం ప్లస్ అయింది. పరిగి నియోజకవర్గం, మహేశ్వరం, వికారాబాదు,
రంజిత్ రెడ్డి గారికి ఉన్నాయి. మహేశ్వరం ఉండకపోవచ్చే, మహేశ్వరం 50-50 ఉంది. ఓకే, మహేశ్వరం 50-50 ఉంది మీరు అన్నట్టు. మిగతా కాకపోతే ఓట్లు తక్కువ ఉన్నాయి. పరిగి, వికారాబాద్ ఓట్లు తక్కువ ఉన్నాయి. రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, మహేశ్వరం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అది కొంచెం ప్లస్ కొండా విశ్వేశ్వరరెడ్డికి అయితే అనుకున్నట్టు మాత్రం 2-3 లక్షలు అట్లనైతే దగ్గరదాకా వచ్చింది. రంజిత్ రెడ్డి స్టార్టింగ్ ఇవ్వలేదు ఫైట్, మధ్యలో పుంజుకున్నాడు. ఆ పుంజుకునేసరికి ఎలక్షన్ టైం అయిపోయింది. నన్ను ఎప్పుడు స్టార్ట్ చేసినట్టు ప్రచారం. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, ఉంది. యాక్చువల్గా జీవన్ రెడ్డి గారు లాస్ట్ 2-3 అప్పటి వరకు అరవింద్ కి అవుట్ రైట్ గా ఉండే. లాస్ట్ 1 వీక్ బాగా చేసినాడు ఎవరు, జీవన్ రెడ్డి. లాస్ట్ బ్యాలెట్ ఇది నాకు, తర్వాత కొన్ని కొన్ని సెంటిమెంట్ వాడినారు. వాడినా ఇది డిపెండ్ ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళు చీల్చే ఓట్లను బట్టి ఇక్కడ అరవింద్ ఎంత మెజార్టీతో గెలుస్తారు. అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ గారు అవుట్ రైట్ గా ఓట్లు చీల్చినారు కొన్ని, అది రిస్క్ ఉంటుంది ఎవరికి, అరవింద్ గారికి. అంత సినిమా లేనట్టుంది. కాకపోతే స్టార్టింగ్ లో ఉండే మంచి క్యాండిడేట్, మంచిగా చీల్చినాడు. బాగా చీల్స్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కాంగ్రెస్ ప్లస్ అవుతుంది. ఆ చీలిక మీరు అన్నట్టు తక్కువైంది కాబట్టి నేను ఎడ్జ్ ఇక్కడ మా స్ట్రాటజిస్ట్ ప్రకారం నిజామాబాద్ బీజేపీకి ఇచ్చిన. సో మెదక్ లో ట్రయాంగిల్ ఫైట్ అంటున్నారు. మెదక్ లో బీఆర్ఎస్ ఇచ్చేసిన ఎడ్జ్ మెదక్లో గజ్వేల్, సిద్దిపేట, తర్వాత దుబ్బాకలో మెజార్టీ తగ్గుతుంది వాళ్ళకి. 80-60-50 లక్షల మెజార్టీ ఇక్కడ ఉంది ఎవరికి, బీఆర్ఎస్ కి. ఎంత మంది ఎన్ని చెప్పినా రగ్గారు ఇది చెప్పలేము మెదక్. ఎందుకంటే ఇప్పుడు సిద్దిపేట కూడా మెజార్టీ తగ్గబోతుంది అంటున్నారు. సిద్దిపేట 20-25 వరకు తగ్గబోతుంది అని అంటున్నారు. సిద్దిపేట మెజార్టీ తగ్గుతుంది, దుబ్బాక రఘునందన్ రావు ప్లస్ ఉంది. సిద్దిపేట ఇద్దరు పంచుకుంటున్నారు. గజ్వేల్ లో ముదిరాజు లెక్కు ఉంటారు, నీలం మధుకు ప్లస్ అవుతుంది. మళ్ళీ పటాన్చేరి ఇదంతా కాంగ్రెస్ కి. మెదక్ మన మైనంపల్లి రోహిత్ గారిది మెదక్, తర్వాత పటాన్చేరి అంతా మధుకు ఉంది. ఇది ఎట్లా ఉంది అంటే ఎక్కడ కూడా అక్కడ పంచుకుంటే అది ఎటుపోయేది పరిస్థితిలో లేదు. కాకపోతే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉంటుంది, ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంక్ ను కాపాడుకున్నారు అనుకో. లాస్ట్ టైం పడేటి హరీష్ రావు గారికి బాగా ఫైట్ చేసినారు. ఇప్పుడు ఏ సర్వే ఇచ్చినా 0-1, 0 ఇచ్చినారు కదా. ఒకవేళ గెలిస్తే ఇదే, గెలవకపోతే కాంగ్రెస్ గెలుస్తుంది. సో మల్కాజ్గిరి బీజేపీ అంటున్నారు, కరీంనగర్ బీజేపీ అండ్ సికింద్రాబాద్ బీజేపీ. సో మల్కాజ్గిరిలో ఈటలకి మంచి అడ్వాంటేజ్ ఉన్నట్టుంది. మంచి కాంగ్రెస్ అక్కడ క్యాండిడేట్ కొంత ప్రయత్నం చేసినప్పటికీ చేసినారు. ఇప్పటికీ ఎట్లా ఉందంటే ఈటల రాజేందర్ గారి స్ట్రాటజీ స్టార్టింగ్ నుంచి కొంచెం ప్రచారం ఎక్కువ చేసుకున్నారు. అక్కడ ఏంటంటే వీళ్ళందరూ అందరూ క్యాండిడేట్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి చేవెళ్ళలో చేయాల్సిన తెచ్చి అది తెలిసిన విషయం అండి. ఓట్లు కూడా తక్కువ పడ్డాయి మల్కాజ్గిరి లో. మల్కాజ్గిరి ఎప్పుడు కూడా ఎవరు గెస్ట్ చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తారని ఎవరు అనుకోలేదు. అంతకుముందు సర్వే సత్యనారాయణ గెలిపిస్తున్నారు. ఇట్లా ఈసారి అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ ఐడియాలజీతో ఉంటారు. సో ఆ ఉద్దేశం అక్కడ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు మరి బీఆర్ఎస్. కాకపోతే ఇంటర్నల్ గా బీఆర్ఎస్ వాళ్ళు ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఓపిక్ గానే ఆయనే ఒప్పుకున్నాడు. ఎవరు మల్లారెడ్డి అన్నాడు కదా. అట్లా అన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అది రేపు పొద్దున మనకు రిజల్ట్స్ వచ్చినాక మల్కాజ్గిరి ఎంత ఓట్ షేరింగ్, ఎటు మైగ్రేట్ అయిందో మాకు తెలియదు. నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్ లో మీరు బండి సంజయ్ బీజేపీ అంటున్నారు. బండి సంజయ్ కి మామూలుగా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందండి. అది అదృష్టం కొద్ది ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ టికెట్ ఏదైతే ఉందో 20 రోజులు లేట్గా ఇచ్చారు. క్యాండిడేట్ కూడా అంటే మామూలుగా డీప్ గాలానే చేస్తే చాలా మందికి లైఫ్ ఇచ్చిండట. నేను వెళ్ళే కలిసినాను అంటే అన్ని చూపెట్టి నాకు రిపోర్టు. ఆయన చాలా మంది జైల్లో ఉన్న వాళ్ళకి అటెండ్ చేసి అంటే బ్యాక్ ఎండ్ చేసినట్టు తప్ప ఫ్రంట్ ఎండ్ ఎక్కువ ఫోకస్ లేదు. సో వినోద్ కుమార్ మీద మంచి ఒపీనియన్ ఉంది ప్రజలకు. వినోద్ కుమార్ థర్డ్ ప్లేస్ ఏనా? ఎప్పుడైతే వీళ్ళు పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత ప్రణవ్ అక్కడ కాంగ్రెస్, తర్వాత ఒక సిరిసిల్ల ఒకటి బీజేపీకి పోతుంది, తర్వాత ఇక్కడ ఏంటంటే కరీంనగర్ బాగా యూటిలైజ్ చేస్తున్నాడు. గంగల కమలాకర్ కూడా కొద్దిగా సైలెంట్ అయిపోయినాడు. ఆ ఓట్లు 300 కాపు ఓట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వెల్మలు కొట్లాడితే రెడ్డిస్, తర్వాత 300 కాపు బీసీ కేటగిరీ అంతా బండి సంజయ్కే అనగోడ్లో సపోర్ట్ చేసి. అది మీరు సికింద్రాబాద్ బీజేపీకి ఇచ్చేసినారు. బట్ ఇది కూడా చాలా టఫ్ అని అంటున్నారు కదా బీజేపీకి. అంటే ఇక్కడ యాక్చువల్గా కాంగ్రెస్ కు దానం నాగేందర్కి అడ్వాంటేజ్ ఏంటంటే 350,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయండి. అవుట్ రైట్ గా 70% పోల్ అయినాయి. అందులో 50% పద్మారావు గౌడ్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాడు. కానీ అది చీల్చడం వల్ల లాభం వచ్చేసి కాంగ్రెస్ కే వస్తుంది. ఎప్పుడు బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువ పడ్డాయి అనుకోండి, బ్లైండ్ గుర్తు పెట్టుకోండి, లాభం కాంగ్రెస్ కి అయితే. ఓకే, బ్లైండ్ గా, ఎందుకంటే అంటే మోడీ వేవ్ తగ్గుతూనే ఇక్కడ కాంగ్రెస్ ఓట్. సో అయినా కూడా మరి బీజేపీ ఇక్కడ గెలుస్తుందా? చాలు, నెక్ టు నెక్ ఉంటుందండి. ఒకవేళ మీరు అన్నట్టు పద్మారావు గౌడ గారు అయితే గెలవరు, గెలిచేది ఛాన్స్ ఉండేది నాగేందర్కి. ఏంటంటే 300 కాపు ఓట్లు ఉన్నాయి చాలా, ఒక 2 లక్షల 150 వేల వరకు 300 కాపు ఓట్లు ఉన్నాయి. 3 లక్షల 50 వేలు మైనార్టీ ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపితే
మిరాకిల్ అద్భుతం అంటారు కదా, అద్భుతం జరిగితే సికింద్రాబాద్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా హైదరాబాద్ ఎంఐఎంఏ అంటే చాలా తగ్గ ఫార్ ఇచ్చింది ఫైట్ కానీ ఓట్ పోలరైజ్ అయిన తర్వాత అవకాశం లేదు. ఎందుకంటే ఫస్ట్ నాకు తెలిసి అయినంత వరకు అసదుద్దీన్ ఓవైసీ ఫస్ట్ టైం క్యాంపెయినింగ్ చేసినాడు, తెలుగులో పాటలు పెట్టుకుని అంటే ఆయన సీరియస్ గా తీసుకున్నాడు. సో వన్స్ ఒకవేళ అసదుద్దీన్ సీరియస్ తీసుకున్నాడు డెఫినెట్ గా 50,000 లక్ష 20,000 మెజార్టీతో బయటపడతాడు, కానీ ఓడిపోవడం అయితే జరగదు. యా నెక్స్ట్, ఇప్పుడు మీరు ఈ 8 కాన్స్టిట్యూన్సీస్ లో ఓట్ అంతా కూడా బీఆర్ఎస్ ఓట్ బీజేపీకి షిఫ్ట్ అయింది అంటున్నారు. పెద్దపల్లి, మెదక్, మహబూబ్నగర్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మరి మిగతా వాటిలో ఎందుకు అవ్వాలి? మిగతా మిగతా వాళ్ళు వాళ్ళు ఫైట్ ఇచ్చినారు లాస్ట్ వరకు. బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో మిగతా కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళు సెకండ్ ప్లేస్ కోసం ఫైట్ చేసినారు. సో వై బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయింది ఓట్ అంతా, కాంగ్రెస్ కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? కాంగ్రెస్ కు వాళ్ళ పర్సెంట్ రెండు రకాలకు షిఫ్ట్ అయిందండి. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కి వేసినారు లాస్ట్ టైం, మీరు ఎడ్యుకేటెడ్, ఈసారి బీఆర్ఎస్ కి ఓట్ వేస్తే లాభం ఏంది, వాళ్ళ పాత్ర ఏంది అని ఆలోచించి మీరు స్వతంత్రంగా బీజేపీకి వేసిన బదలాయింపు ఒకటి. సెకండ్ ఇది ఏంటంటే ఫోర్సబుల్ గా మీతో ఓటేయించిన వాళ్ళు ఉన్నారు ఓకే కొంతమంది, అరే బీఆర్ఎస్ ఓడిపోతుంది కదా తీసుకుపోయి బీజేపీ అయిపో, అది అవసరాల కోసమో లేకపోతే వాని మీద పగ కోసమో తర్వాత కేసీఆర్ లాభం కోసం ఏదో సంథింగ్ కొన్ని రీజన్. కొంత కింది క్యాడర్లో ఇక్కడ కూడా చాలా ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది లాస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ లో. పెద్దపల్లిలో నాకు తెలిసినంత వరకు 12 o'clock లోపలనే జరిగిపోయింది, 12 గంటల రాజేంద్ర నగర్ లో డైరెక్ట్ గా వాళ్ళు చెప్పేసి ఏమేస్తా అంటే వాళ్ళు చెప్పే విధానం కూడా డిఫరెంట్ గా చెప్పినారు. డైరెక్ట్ లీడర్లు చెప్పలేదు, బూత్ లీడర్లు వాళ్ళు వీళ్ళు ఏమేస్తే ఏమవుతారో మనం ఓడిపోతున్నాం బీజేపీకి అయిపో, ఊక వాళ్ళే గెలవడమా వీళ్ళే గెలవడమా, ఎందుకు బీజేపీ ఉంటే బాగుంటది కదా, ఇట్లా ఇండైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసినారు. ఓకే సరే, మీరు ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాల్లో ఎట్లా మీరు డివైడ్ చేసినారు ఓట్స్? ఒక్కసారి ఈ షేర్ ఇంపార్టెంట్, ఇది ఓట్ షేర్, ఇది ఇది వీళ్ళకు పోయినసారి 14 ఉండే, 14-15 ఉండే బీజేపీ, వీళ్ళు చూడండి డబుల్ అయిపోయారు. డబుల్ అయినా కానీ సీట్లు పెరగట్లే, ఎందుకంటే 6-7 ఎందుకుంటుందంటే ఆ మెజారిటీ అనేది తగ్గ ఫార్ గా అంటే వాళ్ళకు 10% ఉన్న వాళ్ళకు 15% ఓటు పడాలనుకోండి చాలా కష్టమైతుంది, ఎగ్దాం ఒక్కసారి పెరగదు 15-20%. కానీ ఇది ఇక్కడ బీఆర్ఎస్ డౌన్ అవడం వల్ల ఈ షేర్ ఇక్కడ వచ్చింది, వాన్ ఓటు ఇక్కడికి వచ్చింది అంతే, బీఆర్ఎస్ ఓటు ఇక్కడికి వచ్చింది. సో ఇలా ఆటోమేటిక్గా 28-32% ఉన్నది. సో నాకు తెలిసినంత వరకు 7-8 మ్యాక్స్ వీళ్ళకి వచ్చేది, డబుల్ డిజిట్ అయితే తాకదు. మిగతా సర్వేలు అందరూ ఇస్తున్నారు కానీ నాకున్న అనాలిసిస్ ప్రకారం డబుల్ డిజిట్ తాకదు, కాకపోతే మంచి ఓట్లు పడతాయి ఎవరికి, బీజేపీకి. ఇప్పుడు పెనసార్ వాళ్ళకు 70,000 పడ్డాయండి పెద్దపల్లిలో అన్ని కాన్స్టిట్యూన్స్ లో కలిసి, ఈసారి ఒక 4 లక్షలు పడతాయి పెద్దపల్లిలో అంటే చెప్తున్నా, అదే అట్లా సమ్ ఎగ్జాంపుల్ 3 lakhs, 4 lakhs, 2 lakhs, 50,000 అంటే ఇట్స్ నాట్ ఏ, సో ఈజీగా 30% ఓట్ షేర్ వస్తుంది బీజేపీ కంపల్సరీ వస్తుంది. సో కాంగ్రెస్ కి కాంగ్రెస్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, 40% మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ నష్టపోతుంది, సింపుల్ గా చూడండి వీళ్ళకు 64 వచ్చినాయి రగ్గారు, ప్రతి 7కు ఒక ఎంపీ సింపుల్ గా, 9 ఏళ్ళ 63, సో 9 రావాలి ఓకే, సింపుల్ లాజిక్ అంటే అదీని బట్టి మనం సర్వే చేయలేదు, మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకున్నాం అట్లా. వీళ్ళకి చూడండి వీళ్ళకి 10 ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు, కానీ ఇప్పుడు 7 వస్తున్నాయి అంటే బెనిఫిట్ వాళ్ళకే ఉంది. సో బీఆర్ఎస్ కి 0-1, సో వీళ్ళ పర్సంటేజ్ 37.5-20% పోయింది పార్లమెంట్ డౌన్ ఫాల్. బీఆర్ఎస్ కెన్ డిసైడ్ బీజేపీ అండ్ ఐఏ, కాకపోతే ఇది ఇక్కడ ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ డిసైడ్ విక్టరీ చేసింది, ఇక్కడ కేసీఆర్ అప్పర్ హ్యాండ్ లో ఉన్నాడు, కేసీఆర్ ఎవరు గెలవాలంటే గెలుస్తారు ఎవరు ఓడిపోవాలంటే. సో చివరికి అది సిచ్యువేషన్ అయినది. సో ఎంఐఎం 2-3%, అదర్స్ 1-2%. సో ఈ ఇదేంటి, ఇది ఇది మనకు సింపుల్ గా లాస్ట్ టైం పడ్డ ఓట్లు అండి. ఇక్కడ ఇది పెద్దపల్లి, ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీ 3 లక్షలు వచ్చిందండి. అయ్యే 2019 అసెంబ్లీ తీసుకున్నాం, 19 అసెంబ్లీ అసెంబ్లీ తీసుకున్నాం, ఎందుకంటే లేటెస్ట్ 10 తీసుకుంటే ఈజీగా వస్తుంది. 23 అసెంబ్లీ 6,82,000 కాంగ్రెస్ పడ్డాయి, తర్వాత 3,15,000 బీఆర్ఎస్ పడ్డాయి, ఇక్కడ ఎంత పడ్డాయండి 79,500 పడ్డ వాళ్ళు, ఒక ఎమ్మెల్యే లేని వాళ్ళు వేవచ్చో ఏదో ఒకటి వచ్చి మేము కూడా నెక్ టు నెక్ అనే పరిస్థితికి వచ్చిరంటే హౌ ద మైగ్రేషన్ హాస్ బిన్ డన్, అది ఇంపార్టెంట్. అంటే ఈ నెంబర్స్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం గాలి అన్నారు మోడీ వేవ్ పిలుస్తుంది, మోడీ ఎప్పుడు 10% కంటే ఎక్కువ ఇవ్వడు, 1 లక్ష ఓట్లు ఇవ్వగలుగుతాడు మోడీ ముఖం చూసి, అంతే తప్ప మొత్తం డబ్బాలు నింపే పరిస్థితి ఉండదు. సో ఇక 79,500 వీళ్ళకు ఈ రోజు 3,79,000 పడుతున్నాయి బా, అంటే ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మోడీ వేవి 1 లక్ష వచ్చినాయి, మిగతా 2 లక్షలు ఎక్కడి నుంచి, బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. ఈ ఇదిని పెట్టుకుని రేపు పడే ఓట్లు కంపేర్ చేస్తే కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఓట్స్ కూడా అయి ఉంటాయి కదా,
ఇప్పుడు మొన్న కూడా కాంగ్రెస్ ఏదో గొప్ప చేసిరని వాళ్ళు ఏదో వస్తే ఏదో జరుగుతుందని ఓటేలే కదా, అంతే వ్యతిరేకత, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత టర్న్ అయింది అంతే. కాకపోతే 100 రోజులనే ఎలక్షన్స్ ఇవి అవి రావడం అంత జిగ్జాగ్ అయిపోయింది యాక్చువల్ గా. 1 ఇయర్ స్పేస్ ఇచ్చి కనుక ఎలక్షన్స్ పెడితే ఫెయిర్ ఎలక్షన్స్ అయ్యేటి అందరికి. ఇదేమైందంటే మనకు ఈ సదరుకోక ముందే ఎలక్షన్స్ వచ్చేసినాయి. చేవెళ్ళ 2023 అసెంబ్లీ వీళ్ళకి ఇప్పుడు మీరు అన్నారు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నాడు బ్రహ్మాండ, వాళ్ళకి పడ్డ ఓట్లు ఎన్ని చూడండి, ఒక 3% పడ్డాయండి తాండూరులో. 3% పడ్డాయి. ఇప్పుడు ఆయనకు పడ్డ ఓట్లు 6,000 పడ్డాయండి బీజేపీ క్యాండిడేట్ అక్కడ అక్కడ. సో ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చినా మీరే చెప్పండి. ఇప్పుడు నెంబర్ తో మాట్లాడాలి, స్ట్రాటజీ తో మాట్లాడాలి గేమ్. ఇప్పుడు ఎట్లా ఈ 17 ఉన్నోడు 45 పోవాలి అంటే ఇక్కడ బీజే ఇక్కడ ఇక్కడ ఏమైంది, బీఆర్ఎస్ మనకు జ్ఞానేశ్వరికి ఇచ్చినారు 40% వాళ్ళకి ఛాన్స్ ఉంది అసలు యాక్చువల్ ఫెయిర్ గా ఫైట్ చేస్తే. వాళ్ళు ఏం చేసినారు, కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్స్ లో డైరెక్ట్ బీజేపీకి ఏమని చెప్పినారు, అంటే నేను తిరిగిన మార్కెట్ లో ఆ తిరగడం వల్ల డైరెక్ట్ ఇది వెళ్ళిపోయింది. మీరు అన్నట్టు కొంత కాంగ్రెస్ నెగిటివిటీ పనిచేసింది, అదొక 5% ఉంటది. అన్ని బూస్ట్ అవడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్ గా బీజేపీ బంప్ వచ్చేసింది. సో మెదక్ మెదక్ ఇస్ వెరీ డిఫరెంట్. మీరు అన్నారు కదా ఇంత ముందు మెదక్లో మెదక్ 10,000 వచ్చింది మెజారిటీ కాంగ్రెస్ కు, ఇది ఒకటే ప్లస్, ఇది మైనసే, అన్ని మైనస్. ఇక్కడ పటాన్ చెరువు ఒకటి 34,000 మైనస్ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా 2 lakhs పడ్డాయి మరి బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేసి 470,000 పడ్డాయి. ఇప్పుడు మీరు చెప్పండి రఘునందన్ రావు గారికి 2 lakhs నుంచి 13 lakhs పోలింగ్ అయింది కదా, గెలవాలంటే అందరు సమానంగా వస్తారు కదా రావు గారు, 450,000 రావాలి. ఈ 2,50,000 ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఆయన ఒక దుబ్బాకల తప్ప ఎక్కడ లేదు అంటే గ్రౌండ్ బూత్ లెవెల్ లీడర్స్. ఓకే, ఈ ఇటువంటి మైగ్రేషన్ అయితేనే బయటపడే పరిస్థితికి వచ్చేసింది. అంటే ప్యూర్ గా ఇది అన్ఫేర్ గేమ్ లాగానే ఉంది, ఎలక్షన్స్ లాగానే ఉంది. స్వతహాగా నన్ను చూసి ఓటేసి ఒకటి ఒకటో ఇద్దరు ఉన్నారు తప్ప మిగతా అన్ని అటోటి చూపిస్తాడా ఇటోటి చూపిస్తాడా అందుకెళ్ళి ఇళ్ళకెళ్ళి పడికి గెలవడమే జరుగుతుంది. రేపు మీరు ఖచ్చితంగా రేపు రిజల్ట్ వచ్చినాక చూడండి, ఎవడైతే ఫైట్ చేయకుండా వదిలేస్తారు చూడండి లాస్ట్ కు. ఇప్పుడు మీరు మంచి క్యాలిబర్ క్యాండిడేట్ రా గారు, మిమ్మల్ని ఒక 4 సెకండ్ ప్లేస్ ఎక్స్పెక్ట్ చేసినాం, మీకు డిపాజిట్ రాలేదు, వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, అది జరిగింది, మైగ్రేషన్ జరిగింది, అది రేపు క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 8 పార్లమెంట్లలో రేపు బీఆర్ఎస్ ఓట్లు చూడండి ఎంత దయనీయంగా ఉంటాయో. ఇప్పుడు చూద్దాం, కొప్పలీశ్వర్ గారు ఉన్నారు కదా మంచి క్యాండిడేట్, కొప్పలీశ్వర్ ఫైట్ చేస్తే గెలిచే క్యాండిడేట్ అండి, చేతులెత్తేసిన ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేతులెత్తి అట్లా మస్తు చాలా మంచి మంచి క్యాండిడేట్లు చేవెళ్ళలో చేతులెత్తేసారు, భువనగిరిలో చేతులెత్తేసారు. అవి అవతలకు లాభమో నష్టం అంటే నిజంగా పోరాడటానికి నష్టం. బుర్ర నరసింహగౌడ్ గారు ఉన్నారు, లాభమా నష్టం అంటే ఆయన చేతుల్లో ఏం లేదు, సర్వే సంస్థలో కూడా ఏం లేదు. వీళ్ళందరూ వచ్చి ఏదో పట్టుకొని ఏదేదో ఎగ్జిట్ పోల్స్ రీసెర్చ్ అంటున్నారు కదా, నిన్న మొన్నటికి ఇప్పటికి కూడా కొంతమంది మార్చిరు ప్రముఖ మేధావులు, అప్పుడు 10 వస్తాయని ఇప్పుడు 6 వస్తాయని ఇప్పుడు 4 లేదు సమానం వస్తాయని, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ మర్చిపోయారండి. ఓకే అట్లా. సో ఇది బీకాన్ రీసెర్చ్ స్ట్రాటజిస్ట్ సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్. సో చూద్దాం, ఇంకొక కొన్ని గంటలు, ఒక 10 గంటలు 12 గంటలు వెయిట్ చేస్తే రిజల్ట్ నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది. ఎమ్మెల్సీ మాత్రం ఎల్లుండి 5వ తారీఖు రిజల్ట్. చూస్తూనే ఉండండి మన తొలి వేలు. థ్యాంక్ యూ.